హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చాలా సింపుల్గా కందిపప్పుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని దోరగా మంచి వాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు మాడకూడదు, మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది. కందిపప్పు ఈ విధంగా కొద్దిగా కలర్ మారి మంచి వాసన వస్తున్నప్పుడు ఈ కందిపప్పును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కందిపప్పులో కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, దినుసులు కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజునంత చింతపండుని నీళ్లతో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు పచ్చళ్ళలో నీళ్లు సరిపోకపోతే కొద్దిగా వేడినీళ్లు పోసుకొని మెత్తగా వేసుకోవచ్చు. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పచ్చడిలో మాయిశ్చర్ అంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పచ్చడి మనకు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకి కంది పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కంది పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.